हाय माय डियर लवलीस एंड दिस इज संजय श्रीनिवास एंड वेलकम बैक टू माय चैनल। चाला रोजुलैंदी कदंडी वीडियोस चेसी अंदुकनि चेप्पेसी ई रोजु नेनु विनायक चवति व्लॉग मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। इदि एर्ली मार्निंग 6 कन्नमाट नेनु मा मदर मा मम्मी वाळ्ळ इंटिकि वेल्तुन्नानु చిలుకలూరుపేట గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట। వెదర్ అయితే చాలా చాలా బాగుంది, మార్నింగ్ చూసారా మంచు కొండలు అది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట, అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు, చాలా చాలా బాగుంది అన్నమాట। గుంటూరు నుంచి పేట ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది। ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాము, ఇంకా పూజ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారన్నమాట। ఇంటికి వచ్చేసరికి 7:30 అట్లా అయింది। మా మమ్మీ వచ్చేసి అన్ని వంటలు వండుతుందన్నమాట, ఇంకా బాత అది కూడా చేయలేదన్నమాట, అసలు ఫ్రెష్ అవ్వలేదు। ఇంకా వినాయకుడిని కూడా అప్పుడప్పుడే ఇంకా తయారు చేస్తున్నారు, ఇంకా అదే పూజకి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారన్నమాట। ఇంకా మేము రెడీ అవ్వాలి అండ్ గణేషుని కూడా తయారు చేయాలి, అంతలోపు ప్రసాదాలు చేయాలి కదా, వాటి కోసం కార్లు అన్నమాట। బాగా పొంగితే నేను ఉప్పు చూస్తా, ఒక వాయ ఈ వాయ పడికి దేవుడికి దేవుడికి ఒక వాయ తీ, నేను ఒక వాయ ఉప్పు దేవుడికి తీసిన తర్వాత ఇదిగో నా కోపం తెప్పించుకుంటే అంతే ఉందిగా పిండి చిన్నగా। ఇవైతే గార్లు అనమాట, ఇంకా ఏమేం చేస్తారు చూపిస్తాను, పులిహోర అండ్ పానకము, తర్వాత పొంగల్ కంపల్సరీ చేస్తారు కదా అది పొంగల్ అన్నమాట। ఇదైతే చాలా చాలా బాగుంది టేస్ట్, నాకు బాగా నచ్చింది అండ్ పూజకి ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట, ఇంకా సర్దుతున్నారు, నేను ఏమి చేయకూడదు కదా అండ్ అంటే నాకు 6 మంత్ వచ్చేసింది కదా ఇంకా అంతా ఏం చేయకూడదు అన్నారు, అందుకే ఒక ప్రేక్షక పాత్ర అన్నమాట। వినాయకుడు రెడీ అవుతున్నాడు, అంతలోపు నేను కూడా రెడీ అయిపోయాను అన్నమాట। ఇది వచ్చేసి సింపుల్ శారీ, చాలా లైట్ వెయిట్ అంటే ఈ టైంలో కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చాలా లైట్ వెయిట్ శారీ ఒకటి తీసుకున్నాను ఎల్లో కలరు, ఇది నా ఫుల్ శారీ అన్నమాట। ఇంకా ఎక్కువ కూడా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో ఎట్లుంటాం అలాగా, ఇంకా ఫుల్ శారీ చూపిస్తాను మీకు, అస్సలు అంటే చాలా వెయిట్ తక్కువ అన్నమాట, కావాలని తీసుకున్నాను, కానీ ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదన్నమాట, ఒక 1 అవర్ ఉంచుకొని ఇంకా శారీ చేంజ్ చేసుకున్నాము। అండ్ ఫస్ట్ నేను పెట్టుకున్న పాపిడి బొట్టు అయితే ఇది, తర్వాత ఫస్ట్ ఇది నాదన్నమాట, ఇది మా మమ్మీ వాళ్ళది। ఇంకా ఈ రెండిట్లో ఏది బాగుంది అని చూసుకుంటే నక్లీస్కి నాకు అది సెట్ అయింది అన్నమాట, అందుకని తర్వాత నేను పాపిడి బొట్టు మార్చేసుకున్నాను। ఈ రెండిట్లో ఏది బాగున్నాయి నాకు కామెంట్ చేయండి। ఇది మా సిస్టర్ ఫ్రెండ్ కమ్ సిస్టర్ అన్నమాట, అది ఎందుకు చూపిస్తున్నానంటే ఆమె కట్టుకున్న చీర మమ్మీది అన్నమాట, తన ఏంటి సీమంతం చీర అన్నమాట, అంటే 25 ఇయర్స్ బ్యాక్ శారీ, చూసారా ఎంత బాగుందో। అండ్ ద బ్లౌజ్ వచ్చేసి అక్కదే అన్నమాట, శారీ ఏమో ఓల్డ్ 25 ఇయర్స్ బ్యాక్ శారీ కానీ నాకు చాలా బాగా నచ్చింది। అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ చేపించింది, ఈ రెండు బాగా సెట్ అయ్యాయన్నమాట। అండ్ వినాయకుడు కూడా ఇట్లా రెడీ చేశాము, మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అన్నమాట ఏమేమి చదవాలో ఏంటి అవన్నీ చూస్తున్నారన్నమాట। ఇంకా వినాయకుడు అయితే రెడీ అయిపోయింది, ప్రసాదాలు అన్నీ పెట్టేశాము, ఇంకా పూజ స్టార్ట్ చేయడమే, ఇంకా అందరూ అయితే కాళ్ళకి పసుపు రాసుకున్నారు, నేను ఒకదాన్ని మిస్ అయ్యాను అన్నమాట, అప్పుడు తిట్టి ఇంకా ఫైనల్గా మా మమ్మీ రాసిందన్నమాట లాస్ట్లో। దీని తర్వాత డిస్కషన్ ఏంటంటే కథ ఎవరు చదవాలి అని చెప్పేసి, అండ్ నాకు పాప పుడతాడా బాబు పుడతాడా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడైతే।
ఇవి కొన్ని ఫొటోస్ మేము తీసుకున్నాం అన్నమాట, అండ్ ఫ్యామిలీతో అది సెల్ఫీస్ తీసుకున్నాము. ఒకసారి చూసేసేయండి. అండ్ ఈరోజు వినాయక చవితి అండ్ మా డాడీ బర్త్డే కూడా అన్నమాట. అది మీకు చూపిస్తా చూసేయండి. ఒకసారి కేక్ కట్ చేయించాము. అంత పెద్దగా సెలబ్రేషన్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక కేక్ కట్ చేయించాము. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ గోదావరి పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.